हाय फ्रेंड्स वेलकम टू हिस्टारिकल हंटर्स चपबे टापिक पालुट्ला रंगस्वामी पालुट्ला रंगस्वामी एक्कडुन्नाडंटे कर्नूल डिस्ट्रिक्ट डोन मंडलम श्रीरंगापुरम नुंची 5 किलोमीटर दूरंलो उन्नाडु। मन भारत देशंलोने अति पुरातनमैन गुडि चालुक्यल कालं नाटि देवस्थान देवालयाललो ई पालुट्ला रंगस्वामी देवालयं ఒకటి। ఈ పాలుట్ల రంగస్వామి దేవాలయం దగ్గర పురాతనమైన ఊరు ఉంది। పురాతనమైన ఊరులో అప్పట్లో నివసించేవారు ప్రజలు। ఈ పురాతనమైన ఊరు కట్టడాలు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, రోళ్లు ఉన్నాయి। మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి। లెట్స్ వాచ్ ఇట్। ఫ్రెండ్స్ ఈ స్వామివారి గురించి పెద్దవన్న అడిగి తెలుసుకుందాం। గోరంట్లో మాధవ స్వామి గాడపాటలో పుట్టినాడు అన్నమాట। గాడపాటలో పుట్టి శిలైనాడు ఆడ ఆడ ఆయన శిలైతే ఇక్కడ రంగస్వామి వచ్చి ఈడ తగ్గుల ఈయన ఈడ శిలైనాడు। ఈడ ఈయన శిలైనాక మళ్ళీ పైన వెంకటేశ్వర స్వామి ఆడ నిలిచాలని చూసి ఇంకా పోయినాడు పైకి। పైకి వెంకటేశ్వర స్వామి ఏడు గుండల కాడ ఆయన నిలిచినాడు। గణమధ్యలో స్వామి ఇంకా ఈడ రంగాపురం కాడ తగ్గులో కొండల నిలిచినాడు। వీళ్ళు ముగ్గురు నలుగురు నిలిచినాక మళ్ళా ఓలం పోయినాడు ఆయన నరసింహస్వామి ఓలంలో నిలిచినాడు ఆయన ఆ ఓలం దాటినాక పాలేటేశ్వరం నిలిచినాడు। పాలేటేశ్వరం నిలిచినాక ఇంకా అట్ట పైకి కంబగిరి స్వామి నిలిచినాడు। అట్టే ఇంకా నిలుచుకుంటూ అయినారు శిలలు అయినారు నరసింహస్వామి। చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఎప్పుడు చూడలే ఇక్కడ, చాలా అద్భుతంగా ఉంది ఇది। లొకేషన్ భారీ ఉంది, ఇంకా ఈ చెట్టు ఏమన్నా కోరిక కోరుకొని కట్టినారనుకుంటా। ఇది వచ్చేసి మేముడి పండ్ల చెట్టు అనుకుంటా, మేముడి పండ్ల చెట్టు ఏమో। ఇక్కడ చెప్పులు వదిలి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్। గుడి ఎంట్రన్స్లోకి అయితే ఇదే మెయిన్గా, ఎంట్రన్స్ అయితే ఇదే చూడండి। వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, చుట్టూ మొత్తం బండరాయి, మధ్యలో పౌలట్ల రంగస్వామి అయితే ఉన్నాడు చూడండి। బండరాయికి అయితే పక్కనే పిల్లర్లు వేసి పైన ఎంత బాగా ఆర్చి వేశారో, ఎంత బాగున్నాయి చూడండి మెట్లు కానీ। అక్కడ ముందరకు పోయినట్లయితే ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ అనుకోవచ్చు। ఇక్కడ కింద అయితే వ్యూ ఎక్సలెంట్గానే వస్తుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇదల్లా। హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నీళ్ళు పారుతున్నాయి ఫ్రెండ్స్, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి కొండలు, బడ్డలలో నుంచి వస్తున్నాయంట ఫ్రెండ్స్, కొండలలో నుంచి రాళ్ళలో నుంచి వస్తున్నాయంట ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎలా వస్తున్నాయో, ఇక్కడ చెప్పి ఎండల కాలం కూడా పారుతూనే ఉంటాయంట ఫ్రెండ్స్, ఇవి ఎన్ని టైం వస్తున్నాయంట ఫ్రెండ్స్, ఇంకా ఎప్పుడు నీళ్ళు అయితే ఆగమంట, ఎండల కాలం కానీ వానల కాలం కానీ ఇక్కడే వస్తుంటాయి। రాళ్ళల్లో బడ్డలలో పెద్ద పెద్ద కొండలు కానీ రాళ్ళల్లో కానీ ఇవే నీళ్ళే పారుతాము, ఎండల కాలం కూడా ఇవే నీళ్ళు, వానల కాలం ఇవే నీళ్ళే, ఎప్పుడు ఇవే నీళ్ళే, ఇదే ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇట్లనే ఉంటాయి, తగ్గవు ఈ నీళ్ళు। ఈ వాయన మహిమతోనే ఈడ ఏడు కొండలు వాళ్ళు అందరు అన్నదమ్ములు ఏడు మంది కాబట్టి వాళ్ళకు వాళ్ళ మహిమలతోనే ఈ నీళ్ళు పారుతూనే ఉన్నాయి, ఇవి ఎప్పుడైనా పారుతూనే ఉంటాయి, ఏ కాలం వచ్చినా ఎండల కాలం వానల కాలం ఎప్పుడు పారుతూనే ఉంటాయి నీళ్ళు, శీతాకాలం ఎండాకాలం అన్నీ ఎప్పటికైనా కానీ। ఇక్కడ
ఇవి రథం చక్రాలు ఫ్రెండ్స్, రథం చక్రాలే కదా, రథం చక్రాలు ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ స్వామి వారు ఇక్కడ బండ్లు కట్టినటువంటి ఫ్రెండ్స్. ఇవి పురాతనమైనవి, పురాతనమైన రాళ్ళతో చెక్కిన చక్రాలు ఇవి. అప్పట్లోన స్వామివారు దీనిని బండి కట్టుకొని పోయేవారంట, తిరిగేవారు. గుడి చూద్దాం. చూస్తున్నారు కదా, శ్రీ స్వయంభూగా వెలిసిన పాలుట్ల రంగనాథ స్వామి ఎంత అద్భుతంగా ఉన్నాడో చూడండి. ఒక బండరాయికి అనంత పద్మనాభ స్వామి వారిగా పనుకొని దర్శనమిస్తున్నాడు. ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఎంత మహిమ గల శ్రీ పాలుట్ల రంగనాథ స్వామి ఆలయంలో ఎంత అద్భుతంగా ఉన్నాడో చూడండి ఒకసారి. అనుకో కరువు వచ్చి వాన రాకపోయింది అనుకో, కరువు వచ్చిందంటే మటుకు పల్లెలలో సందేసుకొని వచ్చి పాశం వండి ఆ బండమైన పోసిందంటే ఆ రోజు ఖచ్చితంగా వాన వస్తుంది. ఖచ్చితంగా ఎంత ఎండల కాలమైన కానీ ఆ రోజు ఆ పని చేసినారంటే ఖచ్చితంగా వాన వస్తుంది. రంగస్వామికి పాశం పోసినారు అనుకోడ బండమైన కింద వచ్చి పారిపోతుంది, పారిపోతుంటే ఇంకా ఖచ్చితంగా వాన వస్తుంది. గరస్తమ్మ అని చెప్పి పురాతన దేవాలయం నాయనా ఇది, ఈ చోళరాజుల కాల దేవాలయం అది అంతా రంగనాథ దేవాలయాలన్నీ. గద్వాల కోట రాణిగారు పైకెక్కి దిక్కు చూస్తే దీపం కానొచ్చేదంట. గద్వాలలో నుంచి నీలాంటి భక్తురాలు ఆయమ కూడా చూస్తే ఇక్కడ వెలుతురు కానొచ్చారన్నమాట దీపం. ఆ దీపం చూసి ఆ రోజు ఆమె భోజనం లేక రోజులు భోజనం అంట రాణిగారు. ఇప్పుడు కూడా మన ప్రాంతాల్లో ఉన్న గద్వాల పుణ్యవంతి చేస్తుంటారు కదమ్మా, ఇదంతా మన గద్వాల సంస్థానం అనమాట. ఇదంతా చోళరాజుల దేవాలయం. నేను ఆడ ఉండేది ధ్వజస్తంభం అనమాట, ఆడ ఉండేది సెంటర్లో ఉండేది ఇది. ఇటువరకు కాంపౌండ్ ఇది మన దేవాలయం. ఈ కాంపౌండ్ వల్ల ఈ కాంపౌండ్ దేవాలయం, అది గర్భగుడి అటువరకే. ఇది మనం కట్టుకునేది, ఇది మనం కట్టుకునేది. అయితే పురాతన దేవాలయం ఫ్రెండ్స్, బండరాయి అయితే ఎంతో అద్భుతంగా ఉంది చూడండి, కొండ అయితే ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ స్వామివారి అయితే ఎక్సలెంట్ ప్లేస్ అనుకోవచ్చు. గుడి లోపల తేనీరంట ఫ్రెండ్స్. ఇక్కడ గుడి మూడు తుక్కల ముఖ ద్వారాలు నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పి శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కొండ చాలా భారీగా ఉంది ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. కొండ గర్భగుడిలో ఏమేమి పూజలు ఏమేమి పునస్కారాలు చేస్తామో ఇక్కడ రంగనాథుని కూడా అనమాట. పంచాభిషేకం చెయ్యి, ఆడలోన పాలాభిషేకం చెయ్యి, ఏ నైవేద్యం ఇచ్చినా కూడా ఇక్కడ కంపల్సరీ ఇవ్వాల. ఈ భక్తులు ఎవరైనా సరే ఎవరైనా నైవేద్యం ఇచ్చినా కూడా కంపల్సరీ ఇక్కడ ఆడ రెండు నైవేద్యాలు ఇస్తారు మన దేవునికి, అమ్మవారికి ఇద్దరికి అన్నట్ట. ఇక్కడ కంపల్సరీ ఈయనకి కంపల్సరీ ఉద్యోగం నైవేద్యం. అంటే అప్పుడు పూర్వం ఏం చేసినారంటే ఇప్పుడు దేవాలయానికి వచ్చినా మనం దేవుని దర్శించుకునే లేని పరిస్థితి రావచ్చు. అంత దూరం నుంచి వచ్చింటాం కదా, దేవునికి వెనక చేసి ఎట్లా పోతుంది అని ఇక్కడ చేసుకుని పెట్టేదట ఏర్పాటు చేసినాం మన పెద్దల అప్పట్లోన. పైన కోట ఉన్నది, ఊరేకులు అంతా పడిపోయింది అనమాట, ఇండ్లు ఉన్నాయి అన్ని ఊరేకులు పడిపోయింది. ఏమంటే కొంతమంది బా వచ్చేది రాత్రిలో పూట అండాలు ఉండాయనేది లేపేది చేసేది అంతా అట్లా ఇది వేసేసి
అట్లా అయిపోయింది అనమాట. లేదంటే పెద్దల అప్పట్లో అంత పందికోనలు ఉన్నారు మన బోయిలల్లో మొత్తము పందికోనలు ఉన్నారు. సంతతి వాళ్ళు ప్రతి కార్తీక మాసం మూడో శనివారం కళ్యాణం చేపిస్తారు ఇక్కడ. తాడిపత్రి వాళ్ళు రెడ్డి గారు దసరా పండుగ రోజు కళ్యాణం చేపిస్తారు. ఈ అక్కడ ఉన్న వాళ్ళంతా పందుకొని చేస్తే అక్కడ పాపం ఉన్నది. ఇదంతా లైన్ తీసుకుంటూ వస్తే పురాణాలు వస్తాయి. అక్కడ నుంచి వస్తున్నా లైన్ తీసుకుంటూ వస్తే ఇది గజేంద్ర మోక్షం అంటారు. ఈసిందా ఈసిందా ఇక్కడ నుంచి ఇదంతా గజేంద్ర మోక్షం తీసుకొచ్చినట్టుంది అన్న. ఇక్కడ చెప్పి ఇక్కడ చేపిద్దాం అని చెప్పి ఇక్కడ నుంచి గజేంద్ర మోక్షం తీసుకొచ్చినాడు అని చెప్పి ఇక్కడ నుంచి మళ్ళీ కృష్ణుడి లీలలు తీసుకొచ్చినాడు. గోవులు ఇవల్ల అట్లనమాట. ఇంకా ఇట్లా అవతల పోయకపోతే ఇంకా మత్స్య అవతారం ఇచ్చే అవతారం మొత్తం అనమాట దశ అవతారాలన్నీ తీసుకొచ్చినాడు మళ్ళా. అది మత్స్య అవతారం అంటే అడవ మత్స్యం ఉంటుంది. చేప 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 ఫ్రెండ్స్ మచ్చం అంటే మొత్తం అనమాట. పురాతన దేవాలి ఏమంటే మన పెయింట్ ఏవకండా ఏవకనంటే మళ్ళీ వేసి పడుతున్నాయండి. అది మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రామాయణం తీసుకొస్తున్నాడు. వాళ్ళ వద వీళ్ళ వద అది మొత్తం తీసుకొస్తాడు అనమాట. ఇవి ఇక పురాతన దేవాలయాల్లో ఈ శిల కంపల్సరీ ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు వస్తారు కదా నేనా. ఇప్పుడు మనకంటే చదువులు ఉన్నాయి టీవీలు ఉన్నాయి తెలియదు కదా ఆ విషయాలు తెలుసుకో. ఎక్కడే సరే ఏ పురాతన దేవాలయం ఉందంటే ఈ శిల కంపల్సరీ ఉంటుంది. ఇంకా అవతల బాగా క్లియర్ ఇచ్చినాడు చూడండి. రెండు మూడు ఇచ్చినాడు ప్రతి దేవాలయానికి. ఎక్కడికైనా సరే ఏ ప్రాంతానికి పోయినా కూడా కంపల్సరీ ఇస్తాడు. రామాయణము ఇదంతా మొత్తం అనమాట. ఇంకా ఇవల్ల శిలలాగు అప్పుడు ఉండే సెక్స్ అనమాట. ఇది చూసుకొని భక్తులు ఉన్నారు. మొత్తానికి అయితే పూజారి కొద్దిపాటి సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఇదే బాగా వస్తుంది. మై ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తేనెతీగలు ఇక్కడ తేనె పోసుకున్నాయి అనుకుంటా తత్తలు ఉన్నాయి. ఇక్కడ చెప్పి మచ్చంగా ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది కొండ. పోదామా అక్కడ ముందరికి. సామికి అయితే చాలా హిస్టరీ ఉంది. పైన పాడు పైన ఊరుందంట. ఆ ఊరు వెళ్ళి చూద్దాం పండి ఫ్రెండ్స్. పైన అన్ని రోళ్ళు అన్నీ ఉన్నాయంట వస్తువులు బాయిలు రోళ్ళు అన్నీ ఉన్నాయంట ఫ్రెండ్స్. ఈ సామి దగ్గరే ప్రజలు నివసించేవారంట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పందికోనకి ముద్దారానికి కొంతమంది వెళ్ళారంట ఫ్రెండ్స్. పోయి వెళ్ళి చూద్దాం పండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇది ముఖద్వారం. ఇక్కడ నాగులు పడగల పాములు ఉన్నాయి. ఇక్కడ గోడకి వెళ్ళి చూద్దాం దాండి ఫ్రెండ్స్. ఇక్కడ నాగు పడగల పాములు ఉన్నాయి చూడు ఫ్రెండ్స్. పురాతనమైన రాళ్ళకి నాగు పడగల పాముల్ని చెక్కినారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంత అద్భుతంగా ఉంది. పురాతనలో అప్పుడు పురాతనంలోనే చెక్కినారు ఫ్రెండ్స్ ఇవి.
ఇక్కడ పైన ఊరుందంట ఫ్రెండ్స్, ఆ ఊరి నుంచి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. కట్ చేయ ఇంకా కట్ చేయి బాయి. ఫ్రెండ్స్ పురాతనమైన బాయి, అప్పట్లోనే పురాతనమైన బాయి ఉంది ఫ్రెండ్స్. ఇలా చాలా నీళ్ళు ఉన్నాయి, ఎండాకాలమైన వానల కాలమైన అలాగే ఉంటాయంట. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లు ఊరు వాళ్ళు ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకొని పోయినారంట ఫ్రెండ్స్. దేవా ఇక్కడ ఊరుందంట ఫ్రెండ్స్, వెళ్ళి చూద్దాం పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే ఊరు చూడడానికి పోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ బాయి ఆడ ఉంది, రంగస్వామి పక్కన ఫస్ట్ బాయి ఉంది. దాంట్లో కూడా నీళ్ళు ఎండిపోవు, ఎప్పుడైనా కానీ ఉంటాయి. ఇది రెండో బాయి, ఇది వీటి నుండి కానీ నీళ్ళు మోచండి. ఇక్కడ నామాలకు ఉంటుంది, ఈ కొండ పైన నామాలకు ఉంటుంది. అక్కడ నుండి వచ్చి అక్కడ నీళ్ళు లేకుంటే ఈ బాయిలోటి ఎత్తుకొని పోతున్నారంట. చూడు ఎప్పటికైనా కానీ బాయిలో ఎట్లనే ఉంటాయి నీళ్ళు, ఎండిపోవు. ఎప్పుడు తిరునాళ్ళు పదకొండేళ్ళ నుండి, పదకొండేళ్ళు అయినంట ఇది కట్టించి, పదకొండేళ్ళ నుండి ఇక్కడ తిరునాళ్ళు జరిగి కొండల్లో ఆయన ఇక్కడ నిలిచిపోయినాడు. వచ్చిన కల్లా భోజనాలు పెడతారు. ఆవులు గీవులు ఉన్నాయి కానీ రంగస్వామికి ఇచ్చిన ఆవులు కూడా తెచ్చి ఇక్కడే ఇస్తారు. ఆయనకి ఇచ్చినట్టు కూడా ఇక్కడనే. పురాతనమైన ఊరి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది ఫ్రెండ్స్, ఇదే గుడి. హాయ్ ఫ్రెండ్స్, పురాతనమైన రోళ్ళు, ఇక్కడ పురాతనమైన ఇల్లులు, ఊరు ఆకిలి అంట ఫ్రెండ్స్. ఇది పాతది ఊరు, అప్పుడు పెద్దలు మా ఊళ్ళు పెద్దలు ఇక్కడ కట్టుకున్నారు. కట్టుకున్నాక ఈ రంగస్వామి కొండలోని ఇక్కడనే సంసారాలు పెట్టినారు. పురాతనమైన రోళ్ళు ఎంత అద్భుతంగా ఉంది చూడు ఫ్రెండ్స్. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. పురాతనమైన ఊరాకిలి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎంట్రింగ్ ఊర్లోకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ రోల్ ఉంది ఫ్రెండ్స్. అప్పట్లో దంచి బొర్రలు పడినాయి చూడు ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు దంచి రోళ్ళే బొర్రలు పడిపోయినాయి. ఎన్ని ఏళ్ళు సంసారాలు చేసినాలా ఇక్కడ వాళ్ళు పెద్దలు, ఈ కొండలలో ఈ అడవిలో సంసారాలు ఎట్లా చేసినాలా. అందులో అప్పుడు కరెంటు లేదు, దీపాలు మొబ్బుకు లైట్లు లే, ఏం లే, ఎట్లా సంసారాలు చేసినాలా. ఇప్పుడు అమ్మగారు కొద్దిగా కరెంటు పోయితలకల్లా కరెంటు వాయా అంటారు. కరెంటు వాయా అంటారు ఇప్పుడు కొద్దిసేపట్లో. అప్పుడు ఈ కొండలలో మొబ్బుకు మాడాలకు ఆన్యం పోసి దీపం అంటించుకొని ఈ మొబ్బుకు ఎట్లా సంసారాలు చేసినారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రధానమైన ఇల్లు చూద్దాం దాన్ని ఫ్రెండ్స్. ఊరు వాకిలి ఎంట్రింగ్, అప్పట్లోనే ధాన్యాలు రోళ్ళలో బాగా దంచేవారు. ఇప్పట్లోనే రైస్ కుక్కర్లు అంట చాలా ఏమంటే ఏంటివి వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు. అందుకే అప్పట్లో వాళ్ళు చాలా గట్టిగా బాగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పట్లోనే చాలా కొద్ది దెబ్బలు అయితే మెత్తగా పడిపోతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ రోల్ ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ పురాతనమైన ఇల్లు, అన్నీ పడిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ రోల్ ఉంది చూద్దరండి ఫ్రెండ్స్. ఇక్కడ రోల్ ఉంది ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ రోల్ ఉంది ఫ్రెండ్స్, అక్కడ రోల్ ఉంది.
ఇక్కడ చాలా మంది నివసించే వాళ్ళు అనుకుంటా. దండిగునే రోళ్ళు రాత్రుల పూట మొబ్బుకు ఎట్లా కానుపులైనారో ఎట్లా హాస్పిటల్ ఇప్పుడు అమ్మగారికి హాస్పిటల్ కొద్దిసేపు అయి తలకల ఇప్పుడు అమ్మగారు కొంచెంసేపు ఉండే తలకల మొబ్బుకు మాడాల కొంచెం అయి తలకల మాకు గమ్మం వచ్చింది మాకు ఫ్యాన్లు లేవు అని అంటారు. ఈ కొండలలో వాళ్ళు ఎట్లా చేసింటారు అంత పెద్దోళ్ళు వాళ్ళు బువలే నీళ్ళులే అడవిలో. ఇప్పుడు కుక్కర్లు కావాలా? పురాతనమైన ఇల్లు అప్పట్లో చాలా బాగుండేవి అనుకుంటా, ఇప్పుడు అన్నీ పడిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చెట్లు మొలిచినాయండి ఫ్రెండ్స్. రోళ్ళల్లో బొర్రలు పడి దంచి దంచి చెట్లు మొలిచినాయి. ఇప్పుడు అట్లా చేస్తారా? ఇప్పుడు ఉండే అమ్మగారు ఎవరన్నా ఫ్రెండ్స్? అప్పట్లో ఈ పురాతనమైన ఇల్లులు చాలా అద్భుతంగా ఉండొచ్చు. అప్పట్లో పురాతనమైన ఇల్లు చాలా అద్భుతంగా ఉండే ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ పడిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి అన్నీ ఇల్లులు చాలా అద్భుతంగా ఉండేటివంట, ఇప్పుడు అన్నీ పడిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ రోల్ ఉంది ఫ్రెండ్స్. చుట్టూ ఈ ఊరు చుట్టూ రోళ్ళే ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పట్లో చాలా అన్నీ పడిపోయిన మిద్దలు. అప్పట్లో చాలా బాగా ధాన్యాలు అన్నీ బాగా చేసుకునేవారు అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ రోల్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఊరు చుట్టూ రోళ్ళే ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ బావే పెద్ద మాడ అది అన్నీ ఇండ్లే అంట ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కొక్క రోడ్లో 4 పళ్ళు 5 పళ్ళు పోసి దంచేతోళ్ళు ఇంత పెద్దగా ఉండాయి. ఇప్పుడు చిన్న చిన్న రోళ్ళలోనే దంచుకనీక లేక కుక్కర్లలో పెట్టుకున్నారు. ఒక్కొక్క రోడ్లో 5 పళ్ళు 6 పళ్ళు పోసి దంచి ఈ కొండలలో వండుకొని తిని వాళ్ళు ఏం పనులు చేసుకున్నారో ఏమో. అప్పట్లో చాలా బాగా నివసించారు ఇక్కడ ప్రజలు. ఇప్పట్లో అయితే ఎవరు చేయలేరు. చాలా అద్భుతంగా నివసించేవారు ఇక్కడ. ఇదల్లా ఇన్లే ఫ్రెండ్స్, ఇదల్లా ఇన్లే అన్నీ పడిపోయినాయి. అప్పుడు కాలంలోనే బాగా అద్భుతంగా కట్టడాలు కట్టుకున్నారు, కానీ ఇప్పట్లో పడిపోయినాయి ఫ్రెండ్స్.